बालैर्विद्युतिर्मिन्दुकिरीटां तुङ्गकुचां नयनत्रययोक्तां स्मेरमुखीं वरदाङ्कुशपाशान् भीतिकरां प्रभजे भुवनेशीं भीतिकरां प्रभजे भुवनेशीं। परमात्मानं हृदि निधाय सदाशिव्यं सदाशिव्यं शिव्यं संस्कृतमुत्तमम्। संस्कृतभाषा इयं सुरभारती, इयं देववाणी, इयं अमरवाणी, एतस्याः आराधना सदा करणीया। यतो हि अमृतं मधुरं सम्यक् संस्कृतं हि ततोऽधिकम् देवभोग्यमिदं यस्माद् देवभाषेति कथ्यते देवभाषेति कथ्यते देवभाषेति कथ्यते। अमृतं मधुरमस्ति, किन्तु तस्माद् मधुराद् अमृताद् अपि अधिकं मधुरं तु संस्कृतम्। संस्कृतं तथा मधुरं वर्तते येन कारणेन इदं संस्कृतम् उतवा इयं संस्कृतभाषा देवभोग्या इदं भाषा, देवानाम् इयं भाषा, अतः देवभाषेति कथ्यते देवभाषेति कथ्यते। यावद्भारतवर्षं स्यात् यावद्विन्ध्यहिमाचलौ यावद्गङ्गा च गोदा च तावदेव हि संस्कृतं तावदेव हि संस्कृतं तावदेव हि संस्कृतम्। इदं संस्कृतं यावत् इदं भारतवर्षं यावत् विन्ध्य हिमाचलं यावत् गङ्गा गोदा, अर्थात् इदं संस्कृतम् अनवर्ततया अक्षुण्णधारया अस्माकं सर्वेषां जनमानसं बोधयन् बोधयति, प्रेरयति, शिक्षयति। सर्वमपि अस्माकं यच्छ्रेयः तच्छ्रेयः। अस्माकं कृते इदं संस्कृतं यच्छति अथवा अस्मभ्यं यच्छति। संस्कृतं सदा सर्वदा सेवनीयं, सदा सेव्यं, सदा सेव्यं, सेव्यं संस्कृतमुत्तमम्। सुरभारत्याः साहित्यस्य प्राचीनतमा इया इयं भाषा। सर्वो भाषासाहित्यानां दैशिकानां वैदेशिकानां च मूलभूतत्वे अत्यन्तम् उपादेयत्वे च नास्ति लेशतोपि सन्देहः। मूलं संस्कृतं, भाषातत्त्वविदां विद्वन्मूर्धन्यानां माधुर्ये गाम्भीर्ये सौन्दर्ये अन्यासां सर्वासां भाषाणां मूर्धन्येव इयं संस्कृतभाषा। सुरभारती, देववाणी, अमरवाणी, संस्कृतम् अतः कथयामि सदाशिव्यं 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 सेव्यं संस्कृतमुत्तमं। सर्वासां गिराम् इयं जननी इति हेतोः कस्यामपि भाषायां प्रावीण्यम्
ఆసాదయితుం అస్యాః అధ్యయనస్య పరమావశ్యకత్వం ప్రతిక్షణం ప్రతిఫలం అనుభవంతి భాషాతత్వవిదః. సంస్కృత భాష భారతీయానాం అనుపమం అక్షమం అక్షయ్యం పైతృకం ధనం. యావత్ ఏతద్ధనం భారతం అధికరోతి న జగతి తలే కోపి దేశ తావత్ ఇమం దేశం జ్ఞానే అధరీకర్తుం ప్రభవిష్ణు. యతో హి జ్ఞానే భారతం సర్వశ్రేష్టం, భారతదేశ సర్వశ్రేష్ఠ. సంస్కృతభాషాయాః ఇదం గురుతరం వైశిష్ట్యం అస్తి యత్ అస్యాం ఏకస్య ఏవ శబ్దస్య అనేకే సమాన అర్థాః. అస్యాః వ్యాకరణమపి అనుపమం. ఏతచ్చ ప్రమాణయతి యత్ పరః సహస్రవర్షేభ్యః అపి ప్రాగ్ ఇయం భాషా చర్మాం సమృద్ధిం అభజత్. పురాతనా ఇయం ప్రాచీనా భాష. భాషాయాం వేదా ఉపవేదా బ్రాహ్మణగ్రంథా ఆరణ్యగ్రంథా ఉపనిషద్ ఇతిహాసో పురాణో ధర్మశాస్త్రో సంగీతో ఆయుర్వేదాదికం సర్వమపి అస్తి, కిం నాస్తి ఖలు. అస్యాం భాషాయాం సదా సర్వదా జ్ఞానకోశః సమృద్ధపరిపూర్ణః, శబ్దకోశః సమృద్ధపరిపూర్ణః. ఏకస్య శబ్దస్య కృతే అనేకే శబ్దాః, అనేకే పర్యాయాః. ఏతాదృశీ ఇయం సంస్కృతభాష. ఇయం సంస్కృతభాష విజ్ఞానభాష జ్ఞానభాష. ఇయం సంస్కృతభాష సదా సర్వదా అధ్యాత్మపథప్రదర్శిని, అధ్యాత్మమార్గే. యతో హి అస్మాకం సర్వేషామపి జంతూనాం ఏకం అంతిమం చర్మం లక్ష్యమస్తి, యత్ భగవచ్చరణారవిందయోః ప్రాప్తిః. యతో హి సర్వమపి అధిగతం, కింతు పరమాత్మనః యత్ స్థానం, పరమాత్మనః యత్ స్థానం ఇత్యుక్తే మోక్షః. యది మోక్షః నాధిగతః తదా కిం అధిగతం. పురుషార్థచతుష్టయం యథాక్రమం యది ప్రాపణీయం చేత్ సంస్కృతం సేవ్యం. పురుషార్థచతుష్టయస్య అనుక్రమం యతో హి సంస్కృతేన ధర్మః, సంస్కృతేన అర్థః, సంస్కృతేన కామః, సంస్కృతేన చ మోక్షః అపి ప్రాప్తుం శక్యతే. ప్రాణినాం కళ్యాణాయ తాపత్రయ ఉపశమనాయ సంస్కృత సాహిత్యం అవశ్యం ఉపకారకం సాహిత్యం. అతః భారతీయైః సదా సర్వదా సంస్కృతభాషాయాః సంస్కృతస్య అధ్యయనం కరణీయం. అతః అహం తు కథయామి సదా సేవ్యం సేవ్యం సంస్కృతముత్తమం, సేవ్యం సంస్కృతముత్తమం, సేవ్యం సంస్కృతముత్తమం. అస్తు, నమో నమః.